హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి, కర్వేటి. నీట్ యూజీ 2021 రిజిస్ట్రేషన్ పైన మరియు కౌన్సిలింగ్ పైన, తర్వాత ఫస్ట్ రౌండ్ పైన ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నేను అందిస్తూనే వస్తున్నాను. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 8వ తేదీకి కంప్లీట్ అయ్యి అప్లైడ్ లిస్టు ఇవ్వడం జరిగింది. చాలామంది విద్యార్థిని విద్యార్థులు క్యాప్ రిజర్వేషన్ కోసం చాలామంది అడుగుతున్నారు. క్యాప్ రిజర్వేషన్స్కి వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? తెలంగాణలో అయితే క్యాప్ రిజర్వేషన్స్కి వెరిఫికేషన్ అనేది జరిగింది. చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ తెలుసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎన్సీసీ కావచ్చు, ఈ క్యాప్ రిజర్వేషన్స్ కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రమే వాటి వెరిఫికేషన్స్కి సపరేట్ టైం షెడ్యూల్ అనేది ఇస్తారు. ఏ ఇబ్బంది లేకుండా విద్యార్థులు డాక్యుమెంట్స్ కరెక్ట్గా కానీ ఫార్వర్డ్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీకు వెబ్ కౌన్సిలింగ్ అనేది పెట్టి ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఒకటి అర్థం చేసుకోవాలి, చాలామంది కటాఫ్ గురించి అడుగుతున్నారు. యాజ్ పర్ మై క్వాలిఫికేషన్స్ నేను కటాఫ్ రిజల్ట్స్ అనేది ఎప్పటికప్పుడు పెడుతూనే వచ్చాను. నీట్ మొదలైన తర్వాత ఎగ్జామ్ అయిన వెంటనే కటాఫ్ ఏమిటనేది వివరించాను. ప్రజల యొక్క మనోభావాలు, తర్వాత విద్యార్థుల యొక్క రిపోర్ట్ను బట్టి కటాఫ్ అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత స్టేట్ ర్యాంక్స్ వదిలినప్పుడు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ర్యాంక్స్ మరియు స్టేట్ ర్యాంక్స్ వదిలినప్పుడు దాని తర్వాత కూడా కటాఫ్ చెప్పాను. ఏపీ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఫైనల్ మెరిట్ లిస్టు ఫస్ట్ రౌండ్కి వదిలిన తర్వాత కటాఫ్ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లైడ్ లిస్ట్ ఏదైతే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాన్ని బట్టి కటాఫ్ చెప్పడం జరిగింది. ఇక్కడ విద్యార్థిని విద్యార్థులను ఒకటి గమనించాలి, నీట్ యూజీ 2021 కావచ్చు, మరేదైనా వీడియో కావచ్చు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా వ్యూస్ కోసం పరుగులెత్తకుండా విద్యార్థులకి సేవ చేయాలి. విద్యార్థులకి మనకు తెలిసింది 10 మందికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో నీట్ యూజీ 2021 పైన, మరియు ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వాటి అడ్మిషన్స్ డీటెయిల్స్, వాటి పూర్తి వివరాలు, మరియు కళాశాలలు కూడా తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి మహిళా కళాశాల, తర్వాత ఎస్వి మెడికల్ కళాశాల, పద్మావతి మెడికల్ ఉమెన్స్ కళాశాల, వీటన్నిటిని కూడా చూపించాను. ఏదైనా కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా వ్యూస్ కోసం కాకుండా విద్యార్థుల యొక్క సౌకర్యార్థం ఈ యొక్క వీడియోలు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి గమనించాలి. ఎందుకు చెప్తున్నాను ఈరోజు అంటే, కొన్ని కొన్ని వీడియోలు మనం లైవ్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. లైవ్లో స్పీచ్ ఇవ్వడం అంటే అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ దొర్లుతుంటాయి, అంత సామాన్యమైన విషయం కాదు. ఒక మ్యాటర్ని దాదాపు 5-6 టేకులు కావచ్చు, 7-8 టేకులు కూడా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది విద్యార్థులకి ఎవరికీ తెలియదు. తెలంగాణ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మరియు ఏపీలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందని అన్నాను, కానీ ఏపీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందని చిన్న పొరపాటు అక్కడ లైవ్లో మాట్లాడేటప్పుడు ఆ యొక్క చిన్న వర్డ్ మిస్టేక్ అయినది. దాదాపు 150 మంది 200 మంది వరకు మెసేజ్లు పెడితే అందులో 3-4 చాలా ఇబ్బందికరంగా మెసేజ్లు పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని రకాల మెసేజ్ల వల్ల మేము కూడా ఇబ్బందులు పడతాం. చాలామంది విద్యార్థిని విద్యార్థులు అడిగారు, సార్ కౌన్సిలింగ్కి మీరు డబ్బులు తీసుకోవచ్చు కదా, ఫీజు ఎంత తీసుకుంటారు చెప్పండి, మేము ఫీజు పే చేస్తాము, మాకు గైడెన్స్ ఇవ్వండి అన్నారు. వాళ్ళకి నేను రిప్లై ఇవ్వడం జరిగింది, ఎటువంటి ఫీజులు అక్కర్లేదు, నేను ఫ్రీగా అప్డేట్స్ ఇస్తాను, నాకు తెలిసిన విద్యని 10 మందికి తెలియజెప్పడంలో డబ్బుల కోసం నేనైతే ఈ పని చేయట్లేదు, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం
నేను ఈ పని చేస్తున్నాను అని విద్యార్థిని విద్యార్థులకి చాలామందికి కూడా నేను రిప్లై ఇవ్వటం జరిగింది. ఈ రోజు వరకు కూడా చాలామంది యూట్యూబ్లో 2500 కౌన్సిలింగ్కి గైడెన్స్ కోసం ఫీజు తీసుకుని కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు చాలామంది విద్యార్థులకి. కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ధనార్జన అనేది నా జీవితంలో ఎప్పుడు దానికి నేను విలువ ఇవ్వను. ఏ రంగంలో అయినా 10 మందికి సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను చేయటం జరుగుతుంది. 5 పైసల ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు, ప్రతిరోజు ఇలాగే కష్టపడుతుంటాను సమాజ శ్రేయస్సు కొరకు. అంటే మా యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే అందరూ సమానమే, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈ రిజర్వేషన్స్ పైన కానీ మన రాజ్యాంగం పైన కానీ ఖచ్చితంగా మార్పు జరగాలి. పేద ధనిక 2 కులాలు మాత్రమే నా దృష్టిలో. ఎందుకంటే ఈరోజు ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఎవరికీ న్యాయం జరగట్లేదు అంటున్నారు, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎందుకు కారణం ఏమిటనేది మీకు ముందు ముందు వీడియోల్లో నేను చాలా క్లుప్తంగా వీడియోలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ పైన మాట్లాడటం జరుగుతుంది. అన్ని విషయాలపైన నేను అవగాహనతో మాట్లాడుతాను. నాకు ఎన్ని పనులున్నా కానీ విద్యార్థులకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడంలో, ఇప్పటి వరకు చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ కూడా నేను అందించాను. కొంతమంది విద్యార్థులు మెసేజ్లు పెట్టడం చూస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న ఇదే విధంగా వాళ్ళని పెంచారా అనిపిస్తుంది. మాకు పిల్లలు ఉన్నారు, ఎంత బాధ్యతాయుతంగా మేము పెంచుతున్నామంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఫస్ట్ నేర్పిస్తాం. ఈరోజు నాకు చాలా పర్సనల్ వర్క్స్ ఉన్నా కానీ ఈరోజు మా ఇంటి వర్క్ గత 3-4 రోజుల నుండి హౌస్ వర్క్ తిరుపతికి సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో నాకు సొంతిల్లుంది. ఆ వర్క్ జరుగుతూ ఉంది, పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది. గత 7 ఏళ్ల ముందు పెయింటింగ్ వేపించాను, మళ్ళీ ఇప్పుడు పెయింటింగ్ వేపిస్తున్నాను. నా పనులు చూసుకుంటూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఇక్కడే ఉంటున్నాను. అయినా కానీ మధ్యలో గ్యాప్ తీసుకుని ఏదో ఒక సమయంలో వీడియో పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ మీరు కూడా చూడవచ్చు. తిరుపతికి సమీపంలో, తిరుపతి నుండి 11 కిలోమీటర్ల దూరంలో తొండవాడ అనే గ్రామం ఇది. చాలా ఆంధ్రప్రదేశ్లోని కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చాలా ప్లెజెంట్గా ఉండే ఏరియా, చాలా బాగుంటుంది ఈ విలేజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ విలేజ్ అని కూడా ఈ తొండవాడ గ్రామాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ తొండవాడ గ్రామంలో ఇక్కడ చిన్న హౌస్ ఇది, 25 అంకణాలు అంటే దాదాపు 1000 స్క్వేర్ ఫీట్స్ లోపలే వస్తుంది. ఆ స్క్వేర్ ఫీట్స్లో నాకు కరెక్ట్గా తెలియదు కానీ 25 అంకణాలు అంటాం. 23 వెడల్పు, 40 పొడవు అన్నమాట హౌస్ కన్స్ట్రక్షను. కరెక్ట్గా మా ఇల్లు ఇది. పెయింటింగ్ వర్కు, ఎలక్ట్రికల్ వర్కు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత బిజీగా ఉండి కూడా నేను విద్యార్థులకి ఎప్పటికప్పుడు నేను విద్యార్థులకి అప్డేట్స్ అందిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎవరి దగ్గర కానీ ఫీజులు వసూలు చేయటం కానీ లేదు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఇది పెట్టడం కానీ, ఒక నీట్ పైన కటాఫ్ గురించి చెప్పాలంటే ఎన్ని కాలిక్యులేషన్స్ చేయాలో, కరెక్ట్గా దాన్ని ఎలా మనం అప్డేట్స్ ఇవ్వాలో దాని గురించి చెప్తాను. ఈరోజు నీట్లో ఎన్ని లోపాలు జరుగుతున్నాయో, ఆల్ ఇండియా కోటా కా నుండి ఎగ్జామ్ జరిగిన కా నుండి పేపర్ లీక్ అవ్వడం కా నుండి ఎంబీబీఎస్లో చాలామంది ఏ విధంగా ర్యాంకులు తెచ్చుకుంటున్నారో కూడా తెలిసి కూడా కొన్ని కొన్ని నిజాలు విద్యార్థులకి చెప్పట్లేదు. చాలామంది విద్యార్థులు కూడా నార్త్ నుండి కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. కొంతమంది ఎలా ఎగ్జామ్ రాశారు, ఒక డల్ స్టూడెంట్ కూడా 690 మార్కులు సంపాదించుకున్నాడంటే నీట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాలి. ముందు ముందు నేను చాలా మాట్లాడతాను. ఈ క్యాప్ రిజర్వేషన్, ఏపీలో క్యాప్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి, ఎన్సీసీకి అప్డేట్స్ వస్తే చెప్తాను, ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను. ఎవరో కంగారు పడాల్సిన పని లేదు. వెబ్ కౌన్సిలింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీకు అప్డేట్స్ వచ్చినా ఇమీడియట్లీ అందిస్తాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.